Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభు పేరట అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి కూడా వందనాలు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 7:11 నుండి చదువుకుందాం. నాయీను అని ఒక ఊరికి వెళ్ళి చుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళి చుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పమనగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిన స్టోరీ. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా యేసయ్య నాయూన్ అనే ఊరికి వెళ్ళి చుండగా ఆయన శిష్యులు బహు జన సమూహముతో ఆయనతో కూడా వెళ్ళి చుండ్రి. అంటే కపెర్నహోము, యేసయ్య కపెర్నహోము నుండి నాయూన్ అనేటువంటి ఊరికి బయలుదేరి తన శిష్యులతో అలాగే ఆయన కూడా కలిసి వస్తున్నారంట. ఈ కపెర్నహోములో శతాధిపతి దాసుడు చచ్చిపోతాడనేటువంటి వార్త విని ఈ శతాధిపతి ఏం చేశాడంటే యేసయ్య దగ్గరకు వచ్చి, నేను ఎట్టి పరిస్థితులు అయినా సరే యేసయ్య బాగు చేస్తున్నటువంటి విశ్వాసంతో యేసు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, నా దాసుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, అయితే అతన్ని నీ ఒక్కడే స్వస్థపరిచే దేవుడు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని ఈ యొక్క యేసయ్యని వేడుకుంటాడు ఈ శతాధిపతి. ఈ శతాధిపతి కోరుకున్న రీతిగా యేసయ్య ఏం చేశాడంటే మాట సెలవిచ్చాడు. అదే గడియలో ఆ క్షణంలోనే శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శతాధిపతి దాసుడు బాగుపడిన తర్వాత యేసయ్య ఆ కపెర్నహోము నుండి నాయూన్ అనేటువంటి గ్రామానికి వచ్చాడు. కపెర్నహోము నుండి నాయూను ఎంత దూరం అంటే 28 కిలోమీటర్ల దూరం. ఈ యొక్క 28 కిలోమీటర్ల దూరం ఇప్పుడైతే కనుక బైకులు ఉన్నాయి, లేదంటే కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. అక్కడ నుండి బయలుదేరి యేసయ్య స్థలానికి వచ్చినప్పుడు ఈ యొక్క నాయీనటువంటి ప్రాంతంలో జరిగినటువంటి స్టోరీ మీ అందరికీ తెలిసింది. ఈ నాయీని అంటే అర్థం అందమైంది. ఈ నాయీనటువంటి మాటకు అర్థం అందమైంది.
కానీ యొక్క అందమైనటువంటి యొక్క ప్రదేశంలో జరిగినటువంటి సిచ్యుయేషన్ చూసినట్లయితే అక్కడ ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. ఇటువైపు నుండి చూసినట్లయితే బాగుపడి ఆనందంతో సంతోషంతో బయట నుండి ఒక గుంపు వస్తుంది, లోపల నుండి ఈ యొక్క పాడిని పట్టుకుని వస్తున్నారు గుంపు. ఈ గుంపు ఆ గుంపు చూసినట్లయితే ఈ లోపల నుండి వచ్చేటువంటి ఈ యొక్క గుంపు చాలా చీకటమయంతో ఆందోళనతో ఏడుస్తూ వస్తున్నటువంటి గుంపు. ఇటువైపు నుంచి అంటే వీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే వీళ్ళు నరకానికి అంటే ఈ యొక్క పాతాళానికి వెళ్ళిపోయే గుంపులాగా ఉంది. అయితే ఇక్కడ స్వస్థత పొందినటువంటి ఈ దాసుని శతాధిపతి దాసుని గుంపు సంతోషంతో ఆనందంతో ఏసైకి జైలు కొట్టుకుంటూ వస్తుందంటండి. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే వీరికి నిరీక్షణ లేదు, ఇక నా కొడుకు చనిపోయాడనటువంటి తల్లి ఏడుస్తుందంట. ఈ యొక్క తల్లి ఆ గవనీయతకి వచ్చినప్పుడు, ఆ ఊరి గవనీయతకు వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఒకడు వెలుపలకు మోసుకొని పోబోడుచున్నాను. అతనికి అంటే ఈ యొక్క విధవరాలకి అంటే భర్త చనిపోయినటువంటి ఆమెకు చక్కటి వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. ఆ కొడుకుని ఎలా అలా పెంచుకుంది పెద్ద చేసింది, కానీ ఆ కొడుకు సంపాదించే సమయం వచ్చేసరికి ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఎటు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఆ తల్లి గుండెలు బాదుకుంటా ఏడుస్తుందంటండి. హల్లెలూయా. అయితే సరైనటువంటి సమయంలో చేసే దేవుడు అండి. ఏదైనా సరే మన దేవుడు ఏదైనా చేస్తే హల్లెలూయా. ఆ తల్లి యొక్క బాధను చూచాడు, ఆ తల్లి వేదన చూచాడు. అమ్మో ఆ తల్లి అక్కడ చనిపోద్దని చెప్పి ఆ తల్లి వేదన చూచి ఆ గమనీయత దేవుడు ఆ పాడిని ముట్టుకుని బాగు చేశాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకున్న టైంలో గనక మన దేవుడు ఏది చేయడు, కానీ దేవుడు అనుకున్న టైంలోనే ఏదైనా చేయగలరండి. హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అనుకుంటాం మన టైంలో, కానీ ఏసై అయితే ఆయన పెట్టిన టైంలో ఏదైనా సరే అసాధ్యమైంది సాధ్యపరిచే దేవుడు అండి. హల్లెలూయా. సరి అయిన సమయంలోనే మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మనం ఏదేదో తలుచుకుంటూ ఇలా నా బ్రతుకు ఎందుకు అయిపోయింది, నా జీవితం ఎందుకు అయిపోయింది, నాకు ఇలా జరిగితే బాగుండు కదా, నా కష్టదశలో నా ప్రార్థనకి నాకు జవాబు రావట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ సరి అయిన టైంలోనే మన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏసయ్య తల్లి వచ్చండది, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంటే ఏమంటాడు, అక్కడ నా సమయం ఇంకా రాలేదంటాడు. ఈ యొక్క లాజరు చనిపోతున్నాడు, ఈ యొక్క మార్తా మరియలు అన్నారు ఏసయ్యా, ఏసయ్య కబురు పెట్టారు, ఏసయ్యా నా తమ్ముడు సావసిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఈ సమయంలో కనుక వస్తే బాగుపడతాడని చెప్పి తన అక్కలు కోరుకుంటూ ఏసయ్య ఏం చేశాడండి, చనిపోయిన 4 రోజులకు వచ్చాడు అక్కడికి. హల్లెలూయా హల్లెలూయా. చనిపోయిన 4 రోజులకు వచ్చినటువంటి ఏసయ్య అక్కడ ఏం చేశాడండి, ఆ యొక్క లాజర్ను చచ్చిన పరిస్థితిలో చచ్చిపోయి ఆ యొక్క సమాధిలో పెట్టబడినటువంటి లాజర్ను సరి అయిన టైంలోని ఏసై లేపాడండి. హల్లెలూయా. ఆ టైంలో వస్తే గనక నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదనుకున్నాడు, అవునా. రెండవదిగా చూసినట్లయితే అక్కడ గనక ఏసై ఉంటే గనక కనానటువంటి ఊరిలో ఆ ద్రాక్షారసం అయిపోయేది కాదు అని చెప్పి అక్కడ ఆ తల్లి ఎంతో వేడుకుంది. కానీ సరి అయిన టైంలో యోహాను సువార్త 2:2 ఉంది, ఆయన మీతో చెప్పినది చేయడి, ఖచ్చితంగా కరెక్ట్ సమయానికి వచ్చి ఆగిపోయినటువంటి పెళ్లిని దేవుడు అక్కడ జరిగించాడండి. హల్లెలూయా. నీళ్ళను రసముగా మార్చి అద్భుతాన్ని చేశాడు. ఎప్పుడు? ఏసయ్య సమయంలో. ఈరోజు ఎన్నో సంవత్సరాలు బట్టి దైవ సన్నిధికి వస్తున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నా జీవితం ఎందుకని ఇలాగ అయిపోయింది, నా బ్రతికి ఎందుకు ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నాం, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, నా జీవితంలో ఏంటి బలహీనత, లేదా ఏంటి యొక్క అనారోగ్యము, ఏంటి నాకు ఈ కష్టాలు, ఈ నిందలు అపనిందలు తట్టుకోలేకపోతున్నాను, ఈ భారాలు అనుకుంటున్నాం. కానీ దేవుడు సరి అయిన సమయంలో చేస్తానని ఈ రాత్రి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క గవిని దగ్గర ఎలాగైతే పాడిని ముట్టుకున్నాడో ఈ రాత్రి దేవుని మందిరమైన గవిని దగ్గర కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి మనతో దేవుడు అన్నాడు, ఈ రాత్రి దేవుని మందిరములో గవిని అయినటువంటి పరలోక పట్టణములో ఉన్నటువంటి మనతో అంటున్నారు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఆశించి ప్రార్థిస్తున్నావో, ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అనుకుంటున్నామో, లేదా నా బిడ్డకి ఇంకా వివాహము అవ్వట్లేదు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఎంత నాకు పరిస్థితి అనుకుంటున్నామో, నువ్వు పడుతున్నావు నిందలో, కానీ
ఎన్నో సంవత్సరాలు బట్టి బిడ్డలు లేరని బాధపడుతున్నాయేమో. ఈ రాత్రి దేవుడు అన్నాడు, ఈ పరలోకం అటువంటి యొక్క మందిరములో కూర్చున్న ఈ పరలోకపు ఈ యొక్క గవిని దగ్గర కూర్చున్నటువంటి మనము, ఈ మందిరములో కూర్చున్నటువంటి మనతో దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ సమయం దగ్గర పడింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా నా జీవితంలో చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని, అయ్యో అందరికీ మందిరాలు ఉన్నాయే, నాకే మందిరం లేదు. అక్కడక్కడ పెడుతుంటే నేను దైవజనులు బాధపడతా ఉండేవాళ్ళం. ఏంటి మనకి పరిస్థితి, ఏంటి ఈ శోధన, ఏంటి? ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇష్టమైతే ఇచ్చేవాళ్ళు, ఆ యొక్క ఆదివారం మ్యారేజ్ వస్తే మనకి ఇచ్చేవాళ్ళ, చాలా కష్టమైపోయేది, చాలా బాధపడతా ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఒకే మాట బలపరిచారు, త్వరలో నువ్వు అనుకున్న సమయంలో మందిరం కట్టవు, కానీ నేను అనుకున్న సమయాల్లోనే మందిరాలు కడతానన్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఏదో ఆశిస్తున్నావు ఇలా జరిగితే బాగుండని, దేవుని యొక్క సమయం దగ్గర పడిపోయింది మనకి ఆయన కార్యం చేయటానికి. ఒకవేళ బిడ్డ వివాహం అన్నా, లేదా నీ కుటుంబ సమస్యలు ఏది తీరాలన్నా, లేదా నీ భర్త జీవితంలో ఒక అద్భుతం జరగాలి, స్వస్థత పొందాలని కోరుకుంటున్నావు, ఎందుకు నాకే ఇలాగ జరుగుతుంది, ఎందుకు నా కుటుంబంలోనే ఈ యొక్క బలహీనత వెంటాడుతూ ఈ యొక్క రోగాలతో రొప్పులతో ఎందుకు నేను ఎంత బాధపడుతున్నాను అనుకున్నావు, ఈ రాత్రి దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు మన మధ్య ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చేయలేనిది పరమ డాక్టర్ అయినటువంటి యేసయ్య ఈ రాత్రి చేయబోతున్నారు. నీ కుటుంబంలో ఏ యొక్క సమస్య కృంగిపోతున్నావో ఆ సమస్య నుంచి దేవుడు విడదలేకపోతున్నారు. హల్లెలూయా. నేను కూడా చాలా దినాలు కొన్ని సమస్యల చేత కుటుంబంలో ఆడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నన్ను ఆదరించే దేవుడు నాకున్నారు, బలపరిచే దేవుడు నాకున్నారు అనుకుని ఏడుస్తున్నారు. అయ్యా నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినా అనుకునేదాన్ని, కానీ ఒకనొక సమయాన నా తలను దేవుడు పైకెత్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన సమయంలోనే చేసే దేవుడు అంట. అందుకే ఈ యొక్క దావీదు అంటాడు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అంటున్నాడు. నిజంగా ఈ దావీదు స్టోరీ మనం చూసినట్లయితే, యెషయి తన కుమారులందరినీ కూడా చక్కగా సూటు బుట్టు వేసి ఆ యొక్క కుమారులకి చక్కటి టిఫిన్స్ కట్టి రాజు దగ్గరకు పంపిస్తున్నారు. అతి చిన్నవాడు, సుందరుడు, ఎవరి ప్రేమ నోచుకోలేనటువంటి ఈ యొక్క దావీదును అయితే తండ్రి అంటున్నాడు, ఈ చిన్న మందను తీసుకెళ్ళి అరణ్యంలో గొర్రెల మేపని చెప్తున్నాడు. అయితే ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, అరణ్యంలో ఆ మందను ఆయన మేపమని చెప్పినప్పుడు తండ్రికి ఎదురు చెప్పలేదు. ఓకే డాడీ, ఈ యొక్క అరణ్యంలోనికి ఆ మందను తీసుకుని వెళతానని చెప్పి ఎదురు చెప్పకుండా వెళ్ళాడు. అరణ్యంలో ఎక్కడికో వెళ్ళి అతను ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి కాపరి తెలుసు, ఆ కాపరి యొక్క ప్రేమ తెలుసు. తండ్రి చెప్పిన మాటకు ఆ గొర్రెలను మేపుకుంటూ అతడు ఆ యొక్క అరణ్యంలో పొద్దుటి నుండి సాయంకాలం వరకు కూడా అతను అక్కడ మేపుతూ అక్కడ అవన్నిటిని చూసుకుని సాయంకాలం వచ్చేసాడంట. అదే సమయంలో అన్నలు ఆ రాజు దగ్గరికి వెళ్ళొచ్చి ఆ తండ్రితో మాట్లాడుతూ ఉంటా, వారు కలిగింది తింటా ఉంటుంటే ఈ యొక్క దావీదు ఒంటరి వాడిగా నాకెందుకు ఇలా జరుగుతుంది అని తను మనసులో బాధపడలేదు. ఒకనొక సమయం నాకు వస్తుంది, నా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క అన్నదమ్ములు రోజు రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఈ యొక్క దావీదైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. తండ్రి ప్రేమ తెలియదు, అన్నదమ్ములు ప్రేమ తెలియదు. రాత్రికి ఇంటికి వచ్చినప్పుడు యొక్క అన్నదమ్ములు కూడా ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు, నీకు చదువు లేదు, ఏమీ లేదు. ఒక తండ్రి కూడా ఆదరించేవాడు కాదు, అన్నదమ్ములు ఆదరించేవాడు కాదు, తల్లి లేనిటువంటి వాడు, ఒంటరి వాడుగా ఆ నోరు లేనిటువంటి ఆ గొర్రెలతో తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఆ గొర్రెలతో, ఎందుకంటే నా కాపరి నాకున్నాడు, తగిన సమయంలో నన్ను నా తల పైకెత్తుతాడని ఈ యొక్క దావీదు గ్రహించాడేమో. ఒకనొక రోజు సౌలు రాజుకి శవాలు విసురుతున్నాడు గొలియాతు, గడగడగడలాడిపోతున్నారు ఈ సౌలు రాజు అతన సైన్యం. ఈ యొక్క గొలియాతు శవాలు విసురుతా, ఎవడైనా ఉన్నాడా ఈ యొక్క నన్ను ఎదుర్కోవడానికి అన్నప్పుడు, ఈ దావీదు ఈ యొక్క గొలియాతు ముందు నిలబడినప్పుడు ఆ గొలియాతు దగ్గరికి చిన్నవాడు, అతి సుందరుడు, విలువలైనటువంటి అందరు అన్నదమ్ములు తండ్రి అందరూ ప్రక్కన పెట్టేసినా సరే ఈ చిన్నవాడైనటువంటి యొక్క దావీదు ఆ శవాలకు నిలబడ్డాడు.
నిలబడినప్పుడు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, కానీ తను నమ్ముకుంటూ కాపరి నన్ను నిలబెడతాడని అతను ఎంతో ఆసక్తిగా ఎంతో నమ్మకంగా ముందుకు వచ్చాడండి. హల్లెలూయా. గడగడలాడిపోయినటువంటి సౌలు రాజు సైన్యము అందరూ కూడా వణికిపోతుంటే యెహోవా నామం పేరట ఆ యొక్క గొల్యాతుని ఎదుర్కొన్నాడు, జయభేరి మోగించాడండి. హల్లెలూయా. అతని యొక్క గొప్పతనాన్ని బట్టు, అతని హైటు పర్సనాలిటీని బట్టు గొల్యాతుని చూసి భయపడలేదు. అంత ఎత్తున్నా సరే అంత ఎత్తుకు మించినటువంటి సర్వశక్తుడు నా పక్షాన ఉన్నాడని గ్రహించాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే దావీదును తన కుమార్తెకిచ్చి వివాహం చేశాడు. రోజు అన్నలో ఏం చేశాడు, రాజు దగ్గరికి వెళ్తా వస్తా ఉన్నాడు. కానీ ఈ రాజుకి తన కుమార్తెను దావీదుకి ఇచ్చినప్పుడు ఆ యొక్క రాజనగర్లో ప్రవేశించాడండి. హల్లెలూయా. రాజనగరే తందైపోయింది. తగిన సమయం అందు దేవుడు హెచ్చిస్తే అలాగుంటుందండి. హల్లెలూయా. అందరూ ప్రక్కన పెట్టారు, చేతకానివాడన్నారు, ఎవరు ప్రేమించలేదు, కానీ దేవుడు ప్రేమించారు. ఆయన సమయంలోనే దేవుడు తలపైకెత్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దావీదు వేదన కన్నీరు ఎవరు చూశారండి, ఎవరు చూశారండి, దేవుడు చూశారు. ఈ రాత్రి చిన్న మందగా ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. అనేక మార్లు నీ యొక్క భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, లేదా భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బిడ్డలు అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ కష్టము కలుగుతున్నప్పుడు ఒకవేళ నీ వారికి ఎవరికైనా ఫోన్ చేసి వారితో చెప్పుకోవాలనుకున్నప్పుడు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. కానీ ఆ సమయంలో మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు ఈ రాత్రి. ఎవరు ఆదరించకపోయినా నీ దేవుడు నిన్ను ఆదరించబోతున్నారు. నీకున్న సమస్య అయినా, నీకున్న ఇబ్బంది అయినా, నీకున్న బలహీనత అయినా, ఆ బలహీనతలకు మించిన గొప్ప దేవుడు మనల్ని తల ఎత్తుకునేటువంటి స్థితిలోనే ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు ప్రేమించకపోయినా ఎవరు ప్రేమిస్తున్నారండి, ఎవరు ప్రేమిస్తున్నారు? అనేక మార్లు పండుకొని దుప్పట కప్పుకుని ఏడ్చేయము, అనేక మార్లు అన్నం మానేసి ఏడ్చేయము, కానీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మందిరంలో దేవుడు వచ్చి మన యొక్క కన్నీటిని చూస్తున్నారు. నువ్వేదైతే బాధపడుతున్నావో, ఏదైతే కృంగిపోతున్నావో, ఆ కృంగిన వేళలో నువ్వు ఏడుస్తుంటే అందరూ పండుకునుంటే నువ్వు మోకరించి ఏడుస్తున్నాయేమో, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తానన్నాడు. హల్లెలూయా. మన యొక్క సమయం దగ్గర పడిపోయిందంటండి. హల్లెలూయా. మంచి దేవుడు మంచి పనే చేస్తాడు మనకి. హల్లెలూయా. ఆ పాడిని మోసుకుంటూ వస్తున్నటువంటి ఆ తల్లి బాధను ఎవరు చూచారు? ఏసై చూశారు. వెంటనే ఆయన మీద కనికరపడి ఏమన్నాడు, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని దగ్గరకు వచ్చి పాడిని ముట్టాడంటండి. హల్లెలూయా. ఈ రాత్రి చచ్చిన పరిస్థితులు మన కుటుంబాలు ఏదో ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు అంటున్నాడు. మన జీవితంలో దేవుడే ఉన్నాడంటే ఆయన కనికరపడబోతున్నాడు, మనల్ని ఏడవద్దని బలపరుస్తున్నారండి. హల్లెలూయా. చాలా విషయాలు అందరికీ చెప్పుకోగలమా? చెప్పుకోలేనటువంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఇక నేను చచ్చిపోతే బాగుండు, నా బ్రతికి ఎందుకని ఇక్కడ కూర్చున్న వారు చాలామంది అనుకుంటున్నారు. కానీ రాత్రి దేవుడు అన్నాడు, నిన్ను బ్రతికించిందే నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టడానికి. హల్లెలూయా. చచ్చిన మన పరిస్థితులను దేవుడు ఒక్కడే బాగు చేసే దేవుడు అండి. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ ఆదరించట్లేదు, ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నాం, కానీ నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. నిన్ను ప్రేమించకపోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు, నేను ఒంటరి వారం అంటున్నావు, కానీ ఒంటరి వారుగా ఉన్నటువంటి మన జీవితంలో యేసే నిన్ను ఎంతో అమితంగా ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. ఎవరికి ప్రేమించకపోయినా యేసయ్య మనతో ఉంటానంటున్నాడు. మన కుటుంబ పరిస్థితుల మీద జాలిపడి కనికరపడి మన చచ్చిన పరిస్థితులన్నిటి నుంచి విడుదల పరిచి అమ్మా నేను నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. సహోదరుడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ప్రేమించేవారు కరువు అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక నా జీవితమే శూన్యం, నా బ్రతికే శూన్యం అనుకుంటున్నావు. కానీ రాత్రి కాలమందు యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, ఏసైకి నువ్వు ఎంత ఎంతో ప్రేమ. ఒక్కొక్కసారి నిక్కిబాబు వచ్చి అంటారు, మమ్మీ వెనకొచ్చినటువంటి వారే ఎంతో పెద్ద పెద్ద అన్నీ కూడా చేస్తున్నారు, మనమేంటి ఇలాగ ఉన్నాం అని అంటే, మనకి సమయం వస్తుంది
నీకు బాబు అంట. కానీ నా ప్రార్థనలో అవును ప్రభువా, ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్న మా పరిస్థితి ఏంటని, మోసపోయాం చాలామంది చేతిలో, మా జీవితం ఏంటని నేను ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడుతున్నారు. నీ కుమారుడు అడిగామని నువ్వు బాధపడుతున్నాయేమో, కానీ అన్నిటి సమయం నీకు దగ్గర పడుతుంది, మంచి రోజులు మీరు చూడబోతున్నారని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్క ప్రశ్న ఒక్కోసారి నన్ను అడిగి ఇలా ఇలా చేద్దాం, సేవ గురించి అలా చేద్దాం మమ్మీ అని చెప్పి నాతో మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారికి చెప్తాను, ఇద్దరం ఒకటే మాట అంటాం, సమయం ఉంది నీకు బాబు, దేవుడు చేస్తారు, మనలో ఒక ఉన్నతలుగా దేవుడు దీవిస్తారు. ఏమీ లేనిటువంటి శూన్యంగా ఉన్నటువంటి మన జీవితాల్లో కనీసం ఒక ఫ్యాన్ కూడా కొనుక్కోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు ఒక ఉన్నతమైన సంపన్న స్థితి నా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డొక్కు సైకిల్ మీద మేమిద్దరం వెళుతుంటే అదే ఆనందంగా సంతోషంగా నిలబడ్డాను, కానీ ఈరోజు నా దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉంచాడండి. హల్లెలూయా. అన్నిటికీ అన్ని కాలాలకి సమయాలకి దేవుడు రైట్ టైంలో ఏదైనా చేస్తాడండి. హల్లెలూయా. ఈనాడు విజయవాడ పట్టణంలో ఒక బలమైనటువంటి సంఘాన్ని మనం కట్టబోతున్నాం. ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే దేవుడు జరిగించాలనుకుంటున్నామో, అంతకన్నా అధికముగా ఇటువంటి కృపతో దేవుడు నింపి మనల్ని దేవుడు బలపరచబోతున్నారండి. హల్లెలూయా. నీవు నేను ఏదైతే కోరుకుంటున్నాము, ఏంటి నేను చేస్తున్నా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, రాత్రులు నాకు నిద్ర లేనటువంటి రాత్రులుగా ఎన్నో ఉంటున్నాయి, ఏంటి నా ప్రార్థన అంతా ఏమైపోతుంది, నా కష్టం అంతా ఏమైపోతుంది, నేను చేసేటువంటి క్రియలు ఏమైపోతున్నాయి అనుకుంటున్నావు, దేవుడి యొక్క సమయంలోనే చేస్తాడు మనకి. హల్లెలూయా. నీ భార్య ఆదరించకపోయినా, నీ భర్త ఆదరించకపోయినా, నీ బిడ్డలు నిన్ను ఆదరించకపోయినా మన దేవుడు మనల్ని ఆదరిస్తారండి. హల్లెలూయా. కొన్ని కొన్ని పరిస్థితులు అందరున్న అనాథలుగా బ్రతుకుతున్నామమ్మా, ఒంటరి వారముగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనకండగా నిలబడి ఆదరించే దేవుడు మనకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి డేవిడ్ లింగ్స్టన్ అనేటువంటి భక్తుడు, అతడు చనిపోయాడు ఆఫ్రికా దేశంలో. చనిపోతే ఆ యొక్క 14 రోజులు అయిపోయింది, అతని శవాన్ని ఎవ్వరూ కూడా తీసి పాతి పెట్టట్లేదు. ఈ డేవిడ్ లింగ్స్టన్ యొక్క ఆ యొక్క ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఆ శవాన్ని మోసుకుంటూ ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క అడవుల్లో నుంచి వెళుతున్నారంట. దాదాపు 11 నెలలు పట్టింది. ఆ 11 నెలలు పట్టినప్పుడు ఆ శవాన్ని మోసుకుని తీసుకుని వెళ్ళి లండన్లో పాతి పెట్టారంట అతని యొక్క శవాన్ని. ఈ మోసుకెళ్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని అడ్డులు వచ్చినా సరే వారు చేసిన పనే చేశారండి. హల్లెలూయా. ఒక పెళ్లి మేళం కనబడింది అనుకో, ఏం చేస్తాం, పెళ్లి కారు కనబడితే ఆపి చూస్తాం అవునా, లేదా ఏదో గంతులేస్తూ ఉంటారు సంతోషానికి. అప్పుడేం చేస్తాం మనం, ఆ గంతులు చూస్తాను కూడా ఆగుతాం. ఒక శవం వెళ్తుందంటే ఆ శవం ముందుకైనా మనం వెళ్ళిపోవాలి, చాలా దూరంలేని అనుకుంటాం అవునా. సమాధుల దొడ్డు ఉందనుకోండి దగ్గరలో, అప్పుడు దాకా బండి 40లోనో 50లోనే పెట్టుకుని వెళ్తాం, కానీ స్పీడ్గా సమాధులతో దాటడానికి ఎంత, 80 పెట్టుకుని పోయిస్తాం, ఒక కారే కానీ ఒక బండే కానీ అవునా కదండి. ఎందుకు అక్కడ సమాధుల దొడ్డు ఉందని, లేదా ఒక శవం వెళ్తుంటే శవం వెళ్తుందని అవునా అండి. ఒక ఆనందం సంతోషాన్ని మనం చూస్తానికి ఎంత విధిగా ఉంటామో, కానీ మన దేవుడు మాత్రం అలాంటి పరిస్థితిలో, చచ్చిన స్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారినే దేవుడు చూస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని పడినటువంటి మనము, మనం అనుకున్న సమయంలో దేవుడు ఏం చేయడు, ఆయన సమయంలో రైట్ టైంలోనే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుండి మనము మన యొక్క ప్రార్థనలు కానీ కన్నీటిని కానీ, నేను నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయని అనుకోవద్దు, కానీ రాత్రి దేవుడు అంటున్నాడు, నా సమయంలో మీకు చేస్తాను, అద్భుత కార్యాలు చేయబోతున్నాను, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాను, నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాను, బిడ్డలేరని నువ్వు బాధపడుతున్నాయేమో, కానీ నేను ఒకనొక టైంలో, ఒకవేళ బిడ్డలేరని నువ్వు బాధపడుతున్నావు, వివాహం కాలేదని బాధపడుతున్నావు, నా సమయము దగ్గర పడింది, అయితే మీరు నా యందు సంతోషించండి, మీ ఏడుపుని, దుఃఖాన్ని, కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతానని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. అప్పుడు అన్నాడు ఆయన, చిన్నవాడా లెమ్మని నాతో చెప్పమనగా. అంటే మన జీవితాల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, చచ్చిన పరిస్థితులు ఏ అయితే నీకున్నాయో, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడి రాత్రి మన పక్షాన నిలబడి కార్యాన్ని చేయబోతున్నారండి. హల్లెలూయా.
నిరీక్షణ లేదు, ఎటు చూచినా దిక్కు తోచిన పరిస్థితి. నిరీక్షణ లేనిటువంటి ప్రజలతో మనతో అన్నాడు, నిరీక్షణ లేనిటువంటి సమయంలో మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం ఆయన ఒక్కడే, సహాయం చేసే దేవుడు ఒక్కడే. కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం లేవనెత్తే దేవుడు ఒక్కడే. భయంకరమైన పరిస్థితులు కన్నీటి మయములో, దుఃఖ మయములో ఉన్నప్పుడు మన కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు ఆయన ఒక్కడేనండి. హల్లెలూయా. ఈ రాత్రి నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పనులు లేవని లేదా ఆర్థిక పరిస్థితులన్నీ తారుమారైపోయినాయని, ఇక మా కుటుంబం ఇంకా గట్టనవదని అన్ను బాధపడుతున్న ఈ రాత్రి అంటున్నాడు దేవుడు, నా సమయము దగ్గర పడింది. హల్లెలూయా. హల్లెలూయా. బిడల గురించి ఏదేదో ఆశించావు, ప్రార్థించావు, కన్నీరు కార్చావు, కానీ ఆ బిడల జీవితాలన్నీ వ్యతిరేకతలో జరుగుతున్నాయేమో ఈ రాత్రి దేవుడు అన్నాడు. నీ బిడల జీవితాల్లో మంచి రోజులు వచ్చేసినాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను అనుకునేదాన్ని చాలాసార్లు, నాకే ఎందుకు వచ్చింది ఈ షుగరు, నాకే ఎందుకు వచ్చింది ఈ బలహీనత అని ఏడ్చేదాన్ని. ఏంటి ప్రభు ఈ కష్టం, ఏంటి ఇబ్బంది, ఏంటి బాధ, ఏంటి అని అనుకునేదాన్ని. కానీ నా ఏసై అన్నారు, స్వస్థపరిచి యెహోవా రాఫా నేను ఉన్నానన్నారు దేవుడు. హల్లెలూయా. ఎవరి ఆదరణ లేని పరిస్థితిలో కృంగిపోతుండే రాత్రి దేవుడిని, నిన్ను ఆదరించే దేవుడిని, బలపరిచే దేవుడిని, ఓదార్చే దేవుడు మనకున్నారండి. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు జరిగినాయి. కానీ నేను దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు ఆయన ఇచ్చే ఆదరణ, నెమ్మది ఎక్కడా దొరకదండి. దొరికిద్దా మీకు? ఎక్కడా దొరకదు. ఆయన ఆదరించే దేవుడు, కన్నీరుని మన కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు, మనకు నోటి నిండా నవ్విచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. నీకు ఎంత దుఃఖము, కష్టము, ఇబ్బంది ఉన్నా మనుషుల దగ్గర మనం వేడవక్కర్లేదు, కానీ దేవుని పాదాలు పట్టుకుని ఏడండి, దేవుడు కలగజేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేల్ని చూసినట్లయితే ఇజ్రాయేల్ని నడిపిస్తున్నాడు మోషే. ముందుకెళితే ఎర్ర సముద్రం, వెనకెళితే ఫరో సైన్యం, రెండు తరుముతుంది. మధ్యలో ఇజ్రాయేల్ సైన్యం అల్లాడిపోతున్నారు. మోషేని అన్నారు, మోషే అక్కడైనా చచ్చిపోయేవాళ్ళం, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి మోషే మీద సణుగుతున్నారు. ఈ మోషే చెయ్యెత్తి దేవుని సందులో చెయ్యెత్తి తను ప్రార్థిస్తున్నాడు. అదే సమయంలో అంతకుముందు కలవరం, అయ్యో నీళ్ళలో మునిగిపోతాయేమో, ఈ ఫరో చేతిలో చచ్చిపోతాయేమని ఇజ్రాయేల్ సైన్యము వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళు టెన్షన్ పడుతున్నప్పుడు దేవుడు ఏం చేశారండి, ఆయన సమయంలోనే వారిని రక్షించారు. హల్లెలూయా. ఇటు సముద్రంలో మునిగిపోలేదు, శత్రు చేతిలో చనిపోలేదు, కానీ ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చీచి దేవుడు ఆ సమయంలో చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేనికి కలవరపడక, కృంగిపోక, మన స్వస్థపరిచే దేవుడు, మన కుటుంబ పరిస్థితులన్నీ బాగు చేసే దేవుడు, ఆనాడు నాయనటువంటి ప్రాంతంలో ఆ తల్లిని ఓదార్చిన దేవుడు, ఈ యొక్క మందిరం అనే గవిని దగ్గరికి దేవుడు వచ్చారండి. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు
మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.